బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ మూడు డిజాస్టర్ల తర్వాత బోయపాటి సీను డైరెక్షన్ లో బాలకృష్ణ చేసిన లేటెస్ట్ మూవీ అఖండ అద్భుతమైన ఆరంభాన్ని సొంతం చేసుకోవడమే కాదు కెరీర్ బెస్ట్ నంబర్స్ ను కూడా బాక్సాఫీస్ బరిలో నమోదు చేసింది అది కూడా బ్యాక్ టు బ్యాక్ మూడు డిజాస్టర్ సినిమాల తర్వాత అద్భుతమైన కలెక్షన్లను సొంతం చేసుకున్న అఖండ సినిమా బాలకృష్ణ కెరీర్ లో మునుపటి సినిమాలతో పోల్చితే బిగ్గెస్ట్ మార్జిన్ తో భారీ టార్గెట్ ను అప్కమింగ్ బాలయ్య మూవీస్ కి సెట్ చేసి పెట్టడం విశేషం రీసెంట్ టైం లో బాలకృష్ణ నటించిన సినిమాల ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల కలెక్షన్లను గమనిస్తే రూలర్ సినిమా 4.25 కోట్ల షేర్ ను మొదటి రోజు అందుకోగా ఆ సినిమా కన్నా ముందు వచ్చిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా 2.12 కోట్ల షేర్ ను మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో సాధించి రీసెంట్ టైం లో లోయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్లను అందుకున్న సినిమాగా నిలిచింది అంతకన్నా ముందు సంక్రాంతికి రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా 7.6 కోట్ల షేర్ ను తొలి రోజు సొంతం చేసుకుంది అంతకన్నా ముందు సంక్రాంతి బరిలో 2018లో వచ్చిన జయసింహ సినిమా తొలి రోజు 6.75 కోట్ల షేర్ ను అందుకోగా అంతకన్నా ముందు చేసిన పైసా వసూల్ సినిమా 7.88 కోట్ల షేర్ తో దుమ్ము దులిపేసింది ఇక బాలకృష్ణ కెరీర్ లో 100వ సినిమాగా తెరకెక్కిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా ట్యాక్స్ ఎక్సెప్షన్ ను రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోవడంతో ఆ అడ్వాంటేజ్ ను వాడుకుని 9.85 కోట్ల షేర్ ను అందుకుని బాలకృష్ణ కెరీర్ లో నెంబర్ 1 మూవీగా నిలిచింది ఆ సినిమా కలెక్షన్ల రికార్డు ను ఇప్పుడు అఖండ సినిమాతో లో టికెట్ రేట్లు బెనిఫిట్ షోలు లేకుండా కేవలం 4 షోల కలెక్షన్లతోనే బ్రేక్ చేసి సంచలన రికార్డును నమోదు చేశాడు బాలయ్య ఏకంగా 15.39 కోట్ల షేర్ ను మొదటి రోజు అందుకుని సంచలనం సృష్టించింది అఖండ సినిమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి